ఇంకా అసెంబ్లీలో ఇలా ఏది తమాషా ఒడిచిపోనట్టుంది. మెల్లగా ఇంకా అధికారంలోనే ఉన్నాం అని ఆ ఫకరు ఆ కథ ఇంకేదో ప్రదర్శించబోతా ఉన్నారు. కానీ మీ దుకాణం అయిపోయింది, మీ దుకాణం అయిపోయి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెడితే, నిన్న కేటీ రామారావు ఏమంటుండు, మేము 53 మంది అని చెప్తున్నాడు, 54 మంది ఉన్నాం మేము అంటుండు. అంటే దాని అర్థమైంది, భారతీయ జనతా పార్టీ మేము 3 అని చెప్తున్నాడు అన్నట్టు. ఎస్, మిమ్మల్ని గుల కొడతాం, మీ పని అయిపోయింది అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు కేటీ రామారావు గారు. మీకు ప్రతిపక్ష హోదాలో ప్రజలు ఎందుకు ఇచ్చారంటే, మీ నాయన చేసిన లపంగ పనులు, నువ్వు చేసిన దోపిడీలు, మీరు చేసిన అరాగిరి, వీటన్నిటికీ వ్యతిరేకంగానే మిమ్మల్ని కూర్చోబెట్టిరాడా. ఇంకా సహజంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అడిగేది అసెంబ్లీ సమావేశాలు ఇంకో 4 రోజులు నడవాలని. మీరు పారిపోయేటోళ్ళు, అధికార పక్షం పారిపోయి లేలే 3 రోజులు అంటోళ్ళు. ఇప్పుడు మాట్లాడరు, రేపాటి మాట్లాడతావు, సరిపోతుందా? రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తుందా? ముఖ్యమంత్రి ఏమంటుండు, ఎట్టి పరిస్థితుల్లో బయటకు పోనీయద్దు ఏమంటుండు ముఖ్యమంత్రి గారు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాకౌట్ చేయకుండా కాపాడు అధ్యక్ష అంటుండు. ఎందుకంటే వీళ్ళు వినాలే, వీళ్ళకి ఇదే శిక్ష అంటా ఉన్నాడు. ఇంతకు మించిన ప్రజాస్వామ్యమైనటువంటి మాట ఇంకేముంటుంది చెప్పురి. ముఖ్యమంత్రి గారే శాసనసభలో విపక్షాలను మీరు కూర్చోవాలి, మీరు వినాలే, మేము చెప్పేది వినాలే. ఇంత మంచిగా చెప్తా ఉన్నాడంటే ఎంత కసితోని తయారైనాడో చూడు ఆయన. మీరైతే బదిలీ చేసుకుంటేందుకు సస్పెండ్ చేసి పంపించడం, మీరైతే వెంటనే ఎత్తి అవతల బారేయ్రి, సస్పెండ్ చేయరి, సమావేశాలకు రాకుండా చేయరి. గత అసెంబ్లీలు ఎట్లుండే, ఇవాళ చూడండి, స్పీకర్ గారు విపక్షాలకు ఎంత టైం ఇస్తున్నాడు. గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం కోసం జరిగినటువంటి చర్చలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని చెప్పి గవర్నర్ ప్రసంగంలో ఉంటే, మనం 1 అయినామని చెప్తాడు. నువ్వు 1 అయితే ఎందుకు ఓడిపోయినావు? మరి 1 అయితే 1 కాలేదు కాబట్టే, తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు కాబట్టే, ప్రజలంతా అది నమ్మిరు కాబట్టే మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ వాస్తవానికి మంత్రులందరికీ ఎప్పటికప్పుడు డేటా ఇచ్చేటోడు ఉంటే వీళ్ళ పని శీర్ష ఇంత గట్టొచ్చు మంచిగా. వీళ్ళు మాట్లాడే మాటలకు నేను చూస్తా ఉన్న అసెంబ్లీలో వీళ్ళ తమాషా, వీళ్ళ అబద్ధాలు, కేటీ రామారావు, హరీష్ రావు చెప్పి అబద్ధాలు చూస్తూ ఉంటే, ఇవన్నీ గతంలో కేసీఆర్ అబద్ధం చెప్పి అధ్యక్ష ఇది రికార్డులలో ఉండాలని చెప్తున్నా అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్ అంటుండే అబద్ధాలే, అబద్ధాల రికార్డులకు ఎక్కించిన ఘన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీది అసెంబ్లీలో. ఇప్పుడు అబద్ధాల పుట్ట పలుగుతుంది, ఆ చిట్టా బయటికి వెళ్తుంది, ఇక తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలని అర్థం కాక నా గాయ్ ఏదో ఇంకా నేను అధికారంలో ఉన్నాను ఆ భ్రమలకేం బయటికి వెళ్తలేరు ఇంక వీళ్ళు. వీళ్ళకి ఇంకా సొయ్యి రాలే, ఓడిపోయిన సంగతి ఇంకా తెలుతలేదు వీళ్ళకి, ఇంకా సొయ్యిలే లేరు. సిగ్గు లేకుండా ఒక్క రైతు కూడా చచ్చిపోలేదు అంటున్నాడు, ఒక్క రైతు కూడా చచ్చిపోలేదు అంటుడు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కేసీఆర్ పరిపాలనలో ఒక్క రైతు చచ్చిపోలేట, 8,000 మంది చచ్చిపోయారు, 8,000 మంది రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఇంక ఇంతకు మించిన అబద్ధాలు ఏముంటాయి? 24 గంటలు కరెంట్ ఇచ్చినాం అధ్యక్ష అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ పైన రివ్యూ చేసి 8 గంటలు ఇచ్చిరయా రాష్ట్రంలో అంటే 10 నుంచి 12 గంటల మధ్యన ఇచ్చినాం సార్, 24 గంటలు లేదని వాళ్ళు లెక్కలు బయట పెట్టి. అధికారులు అయితే అబద్ధం చెప్పారు కదా, వాళ్ళే చెప్పబట్టే, హే కేసీఆర్ చెప్పిన అన్ని ఉత్తయ్య సార్ అబద్ధాలు అని అని చెప్పి చెప్పబట్టే. ఇంకా గంతకు మించిన సాక్ష్యాలు ఏముంటాయి? మీరు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి గారిని మట్టిగానే అదరకూడదాం, మంత్రులంతా ఏం మాట్లాడను వాళ్ళు, ఏమో వాళ్ళేం బుర్ర తక్కువలు కాదు, మంచి గట్టి మొత్తం మీ తమాషా చూస్తందుకే ఆడికి వచ్చి కూర్చున్నారు, ఇంకా చూస్తున్నారు మీ తమాషా. మీ మంత్రుల లెక్క కాదు వీళ్ళు, మీ మంత్రుల లెక్క ఎవరు, మహమ్మద్ అలీ గారు, మాజీ హోంశాఖ మంత్రి, ఎందుకు పనికి వచ్చినా మీ మంత్రి, దట్టి కట్టాలి ముద్దు పెట్టాలి, దీనికో మంత్రి, అసలు సమాధానం చెప్పే మంత్రులు మీ దాంట్లో ఎవరైనా ఉర్రా? సత్యవతి రాథోడ్ గారికి ఏమైనా వస్తుండేనా? ఎర్రబల్లి దయాకర్ రావు గారు పాన్ నవలిచ్చందుకే సరిపోయా? వీళ్ళు మంత్రులు మీ అదృష్టానికి. ఇప్పుడున్న మంత్రులు ఎట్లున్నారు, మీ మంత్రులు ఎట్లున్నారు? ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఎంత పొలైట్గా సభను ఉందాగా నడపాలని ఎంత పొలైట్గా మాట్లాడుతూ ఉన్నారు. అటు విపక్షానికి మీరు గతంలో
ఇదే విపక్షాలు పక్కనుంటే వాళ్ళని ఎట్లా చీదరించుకుంటే వాళ్ళు మీరు? టైం కూడా ఇవ్వకపోయారు. టైం కూడా ఇవ్వకపోతుండే మీ స్పీకర్లు, అప్పుడు ఉన్నటువంటి స్పీకర్లు. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు అందరి విపక్షాలకు టైం ఇస్తా ఉన్నాడు, అందరి విషయాల్ని సభ ముందు పెడతా ఉన్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది ప్రజాస్వామ్యం. తెలంగాణ నిజంగా తెలంగాణ విధ్వంసం కాకపోతే ధర్నా చౌక్ను ఎందుకు ఎత్తేసినావు? అడుగుతా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, దానికి సమాధానం చెప్తావా? మీ కాడుందా? ఇంకా వచ్చినో మన కొడంగల్, తాండూరు, వికారాబాద్ పరిధి చేవెళ్ల వరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 10 సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్లు ఇచ్చుంటే బోరు మోటార్ల మీద, కాలిపోయే మోటార్ల మీద, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద, ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. ఆనాడు కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది, నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది, నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు, మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడారు. ఆనాడు కేటీ రామారావు ఏమంటాడు, పోతిరెడ్డి పాడుకు పెద్ద పొక్క పెట్టుకపోయినప్పుడు ఏడున్నారు మీరు అని కాంగ్రెస్ వాళ్ళు అంటాను. పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టేటప్పుడు నాయన నరసింహారెడ్డి గారే కడప జిల్లా మినిస్టర్గా ఉండే, టీఆర్ఎస్ పార్టీ ఆయనే. ఈ ప్రశ్నలు ఏమని ఎత్తారు? వీటికి సమాధానాలు ఉండేవి. ఇక చెప్పారు ఏమనంటే, మందిపేనిల కడ మంగళారతి పట్టుడే వీళ్ళకు వచ్చినటువంటి విద్య. వీళ్ళు చేసిన విధ్వంసం ఒకటొకటి వస్తూ ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతురు. ఇక మా పని అయిపోతుంది అనుకుంటారు. అవుతుంది, ఖచ్చితంగా మీ పని అవుతుంది, ప్రజాక్షేత్రంలో అవుతుంది, నిండు అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు చూస్తుంటే మీ లగ్గం కోట రాస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. గవర్నర్ ప్రసంగం మీద కూడా ఉల్టా, గవర్నర్ ప్రసంగం అన్న అబద్ధాలు అవి ఏటు సక్క చెప్పలేదని కొడుకు చెప్తా ఉంటే గతంలో వాళ్ళు అయ్యే అని చెప్పిండు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నాను. గవర్నర్ ఇస్ వన్ హూ రిప్రజెంట్స్ ది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన చదువు కాదండి, రాసిచ్చిందే చదవాలి, వేరే చదవడానికి కూడా లేదు. అది రాజ్యాంగం. గవర్నర్ గారి స్పీచ్ ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియచేయాలి, లేకపోతే ఆయన మాట్లాడడానికి లేదు. ఇది తెలుసుకోకుండా మాట్లాడితే చిన్నపిల్లలాగా మాట్లాడితే మంచిది కాదు. సరిపోయినా మీ అయ్యకన్నా సమాధానం చెప్పండి కదా. రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిందని సిగ్గుపడుతున్నా బిగ్గుపడుతున్నా అని చెప్పి చెప్తే, పోయినసారి అసెంబ్లీలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట గవర్నర్ చదివేటువంటి ప్రసంగాన్ని రాష్ట్ర కేబినెట్ ఆమోదించాలి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందే చదవాలని చెప్తున్నాడు. మరి కొడుకేమో కాదంటాడు. అచ్చా ప్లేట్ ఫిరాయించుడా? ఇది ఫిరాయించుడా తెలియకనా? మరి తెలియకనా? పేద అనుభవాజ్ఞం లెక్క మీ నాయన చెప్పింది ఉత్తదేనా ఇది? ఇప్పుడు మీ నాయనని సన్నాసం చేసినట్టేనా నువ్వు? గవర్నర్ మాట పక్కకు పెడితే మీ తండ్రి గారిని సన్నాసం చేసినట్టే కదా నిండు సభల. ఆ రోజు మీ అయ్యకన్నా తెలియకపోయి ఉండాలి, ఈ రోజు నీకన్నా తెలియకపోయి ఉండాలి. ఆయన చెప్పిందే కరెక్ట్, మీ నాయన చెప్పిందే కరెక్ట్. ఆయన డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినప్పుడు ఇప్పుడు ఇలా కథలు చూడరాదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నాను. గవర్నర్ ఇస్ వన్ హూ రిప్రజెంట్స్ ది స్టేట్ గవర్నమెంట్, హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా ఉండేటువంటి వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన చదువు కాదండి, రాసిచ్చిందే చదవాలి, వేరే చదవడానికి కూడా లేదు. అది రాజ్యాంగం. గవర్నర్ గారి స్పీచ్ ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియచేయాలి, లేకపోతే ఆయన మాట్లాడడానికి లేదు. ఇది తెలుసుకోకుండా మాట్లాడితే చిన్నపిల్లలాగా మాట్లాడితే మంచిది కాదు. అయిపోయినా ఇప్పుడు 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 కేసీఆర్ గారే వచ్చి కొట్టాలి రెండు ఒక అవులా ఘట మాట్లాడతారని. మరి గదే కదా ఉన్న కథ. రేవంత్ రెడ్డి గారు లేవడుతున్న ప్రశ్న, నేను ఒక మాట మీ ద్వారా అడగదలుచుకున్నా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా? లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేలలో, సొంత నియోజకవర్గంలో నేలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే, ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే, ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేలలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను పెట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లు పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కించి చంపించినందుకు ప్రశ్న
ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్ లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్ గా మీరా కుమారి గారిని మా మిత్రులు కొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను బట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే. అదే విధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులాక నేరగాళ్ళలాక బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే చంటి పిల్లల్ని సంఖ్యలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలు వేసినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. చూశారు కదా, నేరెళ్ల కాడ ఇసుక దోపిడీ చేసి కేటి రామారావు లక్షలాది లారీల్లో ఇసుక దోపిడీ చేస్తే, నేరెళ్ల కాడ దళితుల మీదకి ఎక్కి లారీలు పోతా ఉంటే దళితులు నిరసన వ్యక్తం చేస్తే దళితులను ఎట్లా కొట్టించిండు? సంసారాలకు పనికి రాకుండా కొట్టించిండు కేటి రామారావు. ఇవాళ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. కై 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 పెంట మొత్తం అడుగుతుర్రా బాబు. ఆడవాళ్ళపైన వ్యభిచారం కేసులు, దళిత బిడ్డల పైన వ్యభిచారం కేసులు పెడతాం, బ్రోతల కేసులు పెడతామని పెట్టించారు. ఆ ఎస్పీ పేరు ఏదో కంపాటో ఏదో ఉండే ఆయనను పెట్టి పెట్టించారు ఇదంతా. లేదా దళితులకు ఎంత ఎంత అన్యాయం చేసినావు? లక్షల కోట్లు ఖతం చేసి పడేసారు ఇసుక పేరు మీద. సమాధానం చెప్పవలసి వస్తుందని కయకాయలు లొల్లి పెడతారు. మీరు లొల్లి పెడితే బయటికి ఎలా కొడతారు మమ్మల్ని? మిమ్మల్ని ఏ బోడ ఎలా కొట్టాడు మిమ్మల్ని? దయచేసి ముఖ్యమంత్రి గారు వీళ్ళని బయటికి వెళ్ళకుండా డోర్లు పెట్టు వీళ్ళని బయటికి వెళ్ళకుండా ఇనని అనలనే. మేము పోతాం నిరసన, వాకౌట్ గీకౌట్ కూడా అనగాల. ఏం అనకుండా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ప్రజాక్షేత్రంలో కడిగి పాడేయండి వీళ్ళని. పబ్లిక్ తెలవాలి కదా, పబ్లిక్ తెలవాలి.